కాంగ్రెస్ కళ్ళపొల్లి మాటలను నమ్మవద్దని చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఎగ్దేవా చేశారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ చేసిన 6 హామీలు వారికే అర్థం కాని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని, ఆ హామీలను నమ్ముకుంటే మరోసారి మోసపోయినట్లు అవుతుందని రామ్మోహన్ రెడ్డి ఎగ్దేవా చేశారు. అటు బీజేపీని నమ్ముకుంటే మొత్తం నిధులని కేంద్రానికి మళ్లీ ఇస్తారని తెలియజేశారు. దయచేసి ఎన్నికల్లో కొత్త కొత్త హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం పార్టీలు చేస్తున్నాయని, అలాంటి పార్టీలకు లొంగవద్దని రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మండల నాయకులు, రైతు సమన్వయ నాయకులు, కోఆప్షన్ మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది కాంగ్రెస్ నేతలు ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి ఈరోజు ఎంతో దాదాపు 70 ఏళ్ళ నుంచి పరిపాలించి దేశంలో దేశం పెట్టిందే పోయింది. కాంగ్రెస్ బడే మియా, బీజేపీ చూడే మియా, బడే మియా బడే మియా చూడే మియా సుబ్బారావు ఒక పేరు మాట పెట్టలేదు. ముద్రామంత్రి ఇద్దరు నాకు ఎవరు వచ్చినా ప్రజలు నాకు వచ్చింది ఇవ్వండి ఎక్కడ లేడు. కానీ దానికోసం తన ఎంక్వైరీ కోసం మన భారీ పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి గారు 2 నెలల కింద నారాయణపేటకు వచ్చిపోయాడు. ప్రతి ఏం చూసేట బాబు అనుకుంటే బ్యాంకులకి ముద్రాలో ఎట్లిస్తున్నా సుట్టికి వచ్చినాడు. పట్టణం చూసి మన నారాయణపేటకు వచ్చి మన నారాయణపేట దీని మాత్రం కేవలం ఢిల్లీ పోయింది. ఇది వాళ్ళ ముద్రల వల్ల యాక్షన్ అంటే దీన్ని ఏం పూర్తి వచ్చేది. నేను చాలా సంతోషపడ్డా. వారి పరిశ్రమల శాఖ మంత్రులు లేదా కేంద్ర మంత్రులు ఏమన్నా జిల్లా మేము ప్రకటించుకోలేదని అనుకున్నాను. ఏది లేదు ఒట్టికారు ముద్రలు చూసి పోయింది అంటే నేను అందులో నారాయణపేట చెప్తున్నాను. చెప్పడేమో వాళ్ళు చెప్తాడేమో అయితే రాలే రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అన్ని మనం చూసి చేసుకుని మామూలు చేసుకుంటున్నాం. అది మన కేసీఆర్ సపోర్ట్ కొడుకుంటే నేను మామూలుగా చెప్పడం వారి సందేశాన్ని నేను పెట్టాను. రాబోయే నవంబర్ 30 తేదీ నాడు మళ్ళా నాలుగురు మీద అందరూ ఈ శ్రేయోదాన్ని నేను ఎక్కువసేపు మాట్లాడకపోతున్నాను. ఇప్పుడు నాకు తగ్గింది ఎక్కువ మాట్లాడాలి. ప్రజల ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం, పరం పది వర్గాల ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి ప్రతి గడప గడపకు సంక్షేమ కార్యక్రమాలు చెప్పి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పి ప్రతి ఒక్కరికి సంతృప్తి ఉంటాయి.